హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఇంటి అద్దెలు అడిగితే వన్ డబల్ జీరోకు ఫోన్ చేయండి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు విద్యాశాఖ మంత్రి పి సబిత ఇంద్రారెడ్డి అప్పు చెల్లిస్తేనే పదిహేను వ పదిహేను వందల రూపాయల నగదు బ్యాంకు మేనేజర్ ఆంక్షలతో ఖాతాదారుల ఆందోళన ఫ్రెండ్స్ ఈ మూడు అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం మే ఏడు వరకు లాక్డౌన్ పొడగించిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇలాంటి సమయంలో ఎన్టీ యజమానులు మూడు నెలల పాటు ఇంటి అద్దెలు పాఠశాలలో ఫీజుల కోసం ఒత్తిడి చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు ఎన్టీ అద్దెల కోసం ఎవరైనా ఒత్తిడి చేస్తే వన్ డబల్ జీరోకు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని సూచించారు సోమవారం మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కార్పొరేటర్లతో మంత్రి తలసాని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు లాక్డౌన్ సందర్భంగా పేదలకు ప్రభుత్వం పంపించేస్తున్న బియ్యం పదిహేను వందలతో పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రేషన్ కార్డు లేని పేదలు వలస కూలీలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి బియ్యం నిత్యావసర వస్తువులు అందించి చేయతనివ్వాలని కోరారు ఇక ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి రానున్న విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచవద్దని ఎవరైనా పెంచినట్లు తేలితే వెంటనే గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబిత సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు ఆదివారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం తన కార్యాలయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఫీజుల రూపం ఫీజుల రూపంలో కాకుండా ఇతర రూపంలో వసూలు చేసిన గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు కరోనా కారణంగా తల్లిదండ్రులు ఆదాయాన్ని కోల్పోయారని ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పంతో వ్యవహరించాలని కోరారు ప్రతి నెలా ఫీజును చెల్లించేలా ఏర్పాటు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు ఏడాది ఏడాది ఫీజులను ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయవద్దని కోరారు ఎప్పుడైనా ఎక్కడైనా తల్లిదండ్రులను విద్యార్థులను విద్యా సంస్థలు ఇబ్బందులను గురి చేస్తే విద్యాశాఖ పిక్కు ఫిర్యాదు చేయాలని సూచించారు ఇక నేటి నుంచి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలను టీ షార్ట్ ద్వారా ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు డబ్ల్యూ డాట్ ఎస్సీఈఆర్టీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అయ్యాన్ వెబ్సైట్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఈ టెక్స్ట్ బుక్ రూపంలో అందుబాటులో ఉంచామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ ఈ నెల ఇరవై ఐదున భేటీ కానుంది ఇక అప్పు చెల్లిస్తేనే రూ పదిహేను వందల నగదు బ్యాంకు మేనేజర్ ఆంక్షలతో ఖాతాదారుల ఆందోళన సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే నోముల ప్రభుత్వం జమ చేసిన పదిహేను వందల రూపాయల నగదును తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే పంట రుణ బకాయిలు చెల్లిస్తేనే నగదు ఇస్తామని మేనేజర్ చెప్పడంతో ఖాతాదారులు నిరసనకు దిగారు ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది పదిహేను వందల రూపాయల నగదు తీసుకునేందుకు ఖాతాదారులు సోమవారం స్థానిక యూనియన్ బ్యాంకుకు వెళ్ళారు గతంలో బ్యాంకులో తీసుకున్న పంట రుణం సొమ్మును పూర్తిగా లేదా వడ్డీ చెల్లిస్తేనే ప్రభుత్వం జమ చేసిన పదిహేను వందల రూపాయలు ఇస్తామని లేకపోతే ఇచ్చేది లేదని బ్యాంకు మేనేజర్ చెప్పాడు దీంతో ఖాతాదారులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు మేనేజర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహయ్య బ్యాంకు వద్దకు వచ్చి ఖాతాదారులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు అనంతరం బ్యాంకు మేనేజర్తో భేటీ అయ్యారు కష్టకాలంలో ప్రభుత్వం నిరుపేదలకు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇచ్చే నగదును బకాయిల కింద జమ చేసుకోవడం తగదని చెప్పారు ప్రభుత్వం ఇంటి అద్దెలు కట్టొద్దంటే బ్యాంకు బకాయిలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు పేదలకు నగదును ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే చేస్తే సహించేది లేదని దీనిపై బ్యాంకు మేనేజర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు ఫ్రెండ్స్ మనకు మరొక న్యూస్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ విడుదల రూ నాలుగు వందల పదహారు పాయింట్ ఆరు ఆరు కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల టారీకు సంబంధించి ఏప్రిల్ నెల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది నాలుగు వందల పదహారు పాయింట్ ఆరు ఆరు కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో ఇరవై నాలుగు లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వీటికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ను ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేశారు ఇందులో నుంచి ఏప్రిల్ నెలకు సంబంధించిన నాలుగు వందల పదహారు పాయింట్ ఆరు ఆరు కోట్లను తెలంగాణ విద్యుత్ సంస్థలకు అందించనున్నారు